हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ डिज़ाइन एंड ड्राइंग ऑफ स्टील स्ट्रक्चर्स। ए क्लास लो मना टॉपिक कॉन्सेप्ट ऑफ स्टील कनेक्शंस पार्ट 4। सो मैं नेक्स्ट टॉपिक वैसे मिनिमम एंड एज डिस्टेंस स्पेसिफिकेशंस एज पर IS 800/1984 अंटे WSC मेथड प्रकार वर्किंग स्टेट मेथड प्रकार मिनिमम एंड एज डिस्टेंस ये विधा उ। सो फर्स्ट आफ् आल दिस रिकमेंडेशन इज प्रोवाइडेड टू प्रिवेंट 3 टाइप्स ऑफ फेल्यूर इन प्लेट्स। सो ये रिकमेंडेशन वे स्प्लिटिंग फेल्यूर शेयरिंग फेल्यूर एंड बियरिंग फेल्यूर प्रिवेंट की रिकमेंडेशन इवन मिनिमम एंड एज डिस्टेंस। सो स्टार्टिंग मैं डिस्कसमेंसी सरीपड़ा सफिशिएंट एंड डिस्टेंस प्रोवाइड मनं प्लेट्स लो शेयरिंग फेल्यूर एंड बेरिंग फेल्यूर रेंडु अवॉइड चेयोच्चु अंते कदा। शेयरिंग एंड एज वेल एज बेरिंग फेल्यूर टीयरिंग फेल्यूर नी ओके सफिशिएंट एंड डिस्टेंस प्रोवाइड चेसि कूडा मनं प्रिवेंट चेयलेम। ओनली 2 टाइप्स ऑफ फेल्यूर्स मात्रमे अवॉइड चेयगलम LSM मेथड प्रकारंगा। सो మనకు 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ స్ప్లిట్టింగ్ షేరింగ్ బేరింగ్ 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ని ప్రివెంట్ చేయడానికి మినిమం ఎండ్ ఎడ్జ్ డిస్టెన్సెస్ ఎంత ఉండాలి। సో దాంట్లో సఫిషియెంట్ ఎండ్ డిస్టెన్స్ అన్నాను కదా, దట్ మీన్స్ మినిమం ఎండ్ డిస్టెన్సెస్ అన్నమాట। సో అవి ఏంటంటే ఎడ్జ్ డిస్టెన్స్ అండ్ ఎండ్ డిస్టెన్సెస్ మినిమం ఇస్ ఈక్వల్ టు 1.5 ఇంటూ గ్రాస్ డయామీటర్ ఆఫ్ రివెట్. ఏదైతే గ్రాస్ డయామీటర్ ఉంటుందో రివెట్ యొక్క గ్రాస్ డయామీటర్, దట్ మీన్స్ నార్మల్ డయామీటర్కి 1.5 కానీ 2 mm కానీ యాడ్ చేసుకోవాలి ఓకే। ఒకవేళ 25 mm కంటే గ్రేటర్ దాన్ ఉంటే 2 mm, ఒకవేళ లెస్ దాన్ ఉంటే 1.5 mm నామినల్ డయాకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఎడ్జ్ డిస్టెన్స్ ఆర్ ఎండ్ డిస్టెన్స్ అనేది మనకు అప్టైన్ అవుతుంది ఓకే। ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఓన్లీ మెషిన్ కట్ ఎలిమెంట్కి, మెషిన్తో కట్ చేసే ఎలిమెంట్కి మాత్రమే అనమాట, హ్యాండ్ డ్రివెన్ ఎలిమెంట్స్ కాదు ఓకే। ద అబౌ ప్రొవిజన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద ఎండ్ డిస్టెన్స్ అండ్ ఎడ్జ్ డిస్టెన్స్ ఇస్ డన్ బై మెషిన్ కట్ ఎలిమెంట్ ఓకే। దాని తర్వాత మినిమం ఎండ్ ఎడ్జ్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఎడ్జ్ డిస్టెన్స్ అండ్ ఎండ్ డిస్టెన్సెస్ వచ్చేసి హ్యాండ్ డ్రివెన్ ఎలిమెంట్స్కి అయితే 1.7 ఇంటూ గ్రాస్ డయామీటర్ ఆఫ్, ఆబ్వియస్లీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది పెంచాల్సి వస్తుంది ఓకే। ఎందుకంటే అది హ్యాండ్తో డ్రైవ్ చేశారు, సమ్ అన్ఈవెన్నెస్ అండ్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనం మెషిన్ చేసేంత యాక్యురేట్గా ప్రిసైజ్గా వర్క్ అయితే చేయలేము కదా। సో హ్యాండ్తో ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో అప్పుడు దాంట్లో అన్ఈవెన్నెస్ అనేది మిస్టేక్స్ అనేది ఓకే జరగడం కామనే। సో అప్పుడు 1.5 బదులు 1.7 మనం మల్టిప్లై చేసుకుంటాం గ్రాస్ డయామీటర్ ఆఫ్ రివెట్కి। ఈ విధంగా ఎండ్ ఎడ్జ్ డిస్టెన్సెస్ అప్టైన్ చేసుకోవచ్చు ఓకే। అండ్ ద అబౌ ప్రొవిజన్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ద ఎండ్ డిస్టెన్స్ అండ్ ఎడ్జ్ డిస్టెన్స్ ఇస్ డన్ బై హ్యాండ్ డ్రివెన్ ఎలిమెంట్స్, బట్ ఫర్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రొసెస్ డిజైన్ పర్పస్ వీ అడాప్ట్ ఎడ్జ్ డిస్టెన్స్ అండ్ ఎండ్ డిస్టెన్స్ యాజ్ 2 ఇంటూ గ్రాస్ డయామీటర్ ఆఫ్ రివెట్ ఓకే। అవి జస్ట్ రిఫరెన్స్ కోసము, బట్ ఫర్ అనాలిసిస్ అండ్ డిజైన్ పర్పస్ కోసము ఎప్పుడైతే మనం చేస్తామో ఇంకొంచెం ఎక్కువగా మనం కన్సిడర్ చేసుకుంటే ఓకే మనకు క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా సేఫ్టీ ఫ్యాక్టర్ కూడా పెరిగినట్టు ఉంటుంది। అండ్ అదేవిధంగా మినిమం పిచ్ ఎంత, మ్యాక్సిమం పిచ్ ఎంత, పిచ్ అంటే ఏందో చెప్పాను కదా, టు ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్లో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ సెంటర్ టు సెంటర్ ఆఫ్ ద బోల్ట్స్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద బోల్ట్స్, 1 బోల్ట్ నుంచి అదర్ బోల్ట్ వరకు ఉండే డిస్టెన్స్ అనమాట, సెంటర్ ఆఫ్ గ్రావిటీ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ। సో అది ఎంత ఉండాలి ఆ పిచ్ అంటే 2.5 ఇంటూ నామినల్ డయామీటర్ ఆఫ్ రివెట్. నామినల్ డయామీటర్ దట్ మీన్స్ హోల్ ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఉండాలంట, 2.5। అండ్ అదేవిధంగా మ్యాక్సిమం పిచ్ ఆఫ్ రివెట్ ఆర్ వెల్డ్, మ్యాక్సిమం పిచ్ ఆఫ్ రివెట్ ఓకే ఇక్కడ 2.5 ఇంటూ నామినల్ డయామీటర్ అని చెప్పేసి నేను బేసికల్లీ ఓకే ఇక్కడ నామినల్ డయామీటర్ అంటే బేసికల్లీ హోల్ బోల్ట్స్ కేసులో, రివెట్స్ కేసులో అయితే గ్రాస్ డయామీటర్ ఆఫ్ రివెట్స్ ఏదైతే ఉందో అది గ్రాస్ డయామీటర్, బట్ నామినల్ డయామీటర్ ఓకే హోల్సే ఓకే దాంట్లో ఏం డౌట్ లేదు। నెక్స్ట్ మ్యాక్సిమం పిచ్ ఆఫ్ రివెట్ ఆర్ వెల్డ్ అంటే కంప్రెషన్ కేసులో ఒకటి అండ్ టెన్షన్ కేసులో ఒకటి ఉంది, అంటే ఆబ్వియస్లీ ప్లేట్ని 2 సైడ్స్ పట్టుకొని లాగామనుకోండి, ఈ విధంగా 2 ప్లేట్స్ ఉన్నాయి, ఈ 2 ప్లేట్స్ని మనము ఒక కవర్ ప్లేట్తో జాయిన్ చేసాము, ఇక్కడ ఒక బోల్ట్ టోటల్లీ 4 బోల్ట్స్ ఇచ్చాము, సో ఇక్కడ ఫోర్సు, ఇక్కడ పిఎన్ఏ ఫోర్స్, ఇక్కడ పిఎన్ఏ ఫోర్స్ అప్లై చేసాము। సో ఇది ఎటువంటి ఫోర్సు చూడగానే చెప్పవచ్చు, ఇది ఒక టెన్షన్, ద బాడీ ఈజ్ అప్లైడ్ టు ఈ సబ్జెక్టెడ్ టు టెన్షన్, అదే దీని బదులు అండ్ అదేవిధంగా
ఇక్కడ రప్ కావట్లేదు ఎందుకు ఈ విధంగా ఫోర్స్ అనేది ఇండ్యూస్ అయింది ఓకే ఈ విధంగా సో ఇది కంప్రెషన్ అంతే ఇంకేం లేదు సో ఎప్పుడైతే ద మ్యాక్సిమం పిచ్ ప్రొవిజన్ అనేది మ్యాక్సిమం పిచ్ ప్రొవిజన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఎన్ష్యూర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బక్లింగ్ బిట్వీన్ ద కండిషన్స్ ఎప్పుడైతే మ్యాక్సిమం పిచ్ ప్రొవిజన్ మనం ప్రొవైడ్ చేస్తుంది దాని అర్థమేందంటే బక్లింగ్ని ప్రివెంట్ చేయాలి టూ కనెక్షన్స్ మధ్యలో అని చెప్పేసి సో ద మ్యాక్సిమం పిచ్ అనేది మనము 12T or 200 mm ఈ రెండు వాల్యూస్లో ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో దాన్ని మనం మ్యాక్సిమం పిచ్గా అడాప్ట్ చేసుకుంటాము అంటే ఆ పిచ్ వాల్యూ మనకి ఏదైతే అప్టైన్ అయిందో దీని వాల్యూ కంటే ఎక్సీడ్ అయిందా లేదా అని చెప్పేసి ఎన్ష్యూర్ చేసుకోవాలన్నమాట ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే సో ఇక్కటి అంటే థిక్నెస్ ఆఫ్ ద థిన్నర్ ప్లేట్ ఓకే 200 mm or 12T ఈ రెండింటిలో ఏదైతే లెస్ వాల్యూ ఉంటుందో అండ్ అదేవిధంగా ద మ్యాక్సిమం పిచ్ ప్రొవిజన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఎన్ష్యూర్ ద ప్రివెన్షన్ ఆర్ సపరేషన్ ఆఫ్ ప్లేట్స్ బిట్వీన్ ద కనెక్షన్స్ సో ఇవన్నీ మనకు IS 800 దొరికిపోతే ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మ్యాక్సిమం పిచ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారో మనం ప్రివెన్షన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ప్లేట్స్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఓకే కంప్రెషన్లో అయితే బక్లింగ్ని ప్రివెంట్ చేసుకోవడానికి దీంట్లో అయితే సెపరేషన్ ఆఫ్ ప్లేట్స్ని ప్రివెంట్ చేసుకునే ఇన్సూరెన్స్ పొందడానికి ఓకే బిట్వీన్ ద కనెక్షన్స్ సో మ్యాక్సిమం పిచ్ ఎంత ఉండాలంటే మినిమమ్ ఆఫ్ 16T or 200 mm వేర్ టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద థిన్నర్ ప్లేట్ ఓకే మ్యాక్సిమం పిచ్ వచ్చేసి ఈ రెండు వాల్యూస్లో మినిమం ఉండాలన్నమాట నెక్స్ట్ ఇఫ్ ద రివెట్స్ ఆర్ స్టాగర్డ్ స్టాగరింగ్ మీన్స్ ఇందాక చూపించాను సో బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదొక ప్లేట్ ఉందని చెప్పేసి అనుకుంటే దీంట్లో బోల్టింగ్స్ ఏ విధంగా సో ఇది ఇంకో ప్లేట్ ఇది ఒక ప్లేట్ సో ఇక్కడ మనం బోల్టింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే బోల్టింగ్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే మనము ఇలాగా ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్లో ప్రొవైడ్ చేస్తామన్నమాట ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది చైన్ సో ఒకసారి ఎరేజ్ చేసి చూపిస్తాను సో ఇది జాయింట్ అని చెప్పేసి అనుకోండి 1 2 3 ఇలాగా ఓకే ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్లో బోల్టింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం స్టాగర్డ్ బోల్టింగ్ అని చెప్పేసి ఉంటాము సో ఒకవేళ స్టాగర్డ్ చేస్తుంటే ఓకే నాట్ ఇన్ ద సేమ్ లైన్ ఎండ్ ఆఫ్ ద గేజ్ డిస్టెన్స్ స్మాలర్ దెన్ 75 ఒకవేళ వాటి యొక్క గేజ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే అప్లైడ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద బోల్ట్స్ అనేవి 75 mm కంటే లెస్ దాన్గా ఉంటే దెన్ అబౌవ్ రికమెండెడ్ వాల్యూస్ ఇన్ కంప్రెషన్ అండ్ టెన్షన్ జోన్ ఫర్ మ్యాక్సిమం పిచ్ ఆర్ ఇంక్రోజ్డ్ బై 50% సో ఏదైతే మనకి ఇక్కడ చూపించబడిన మ్యాక్సిమం పిచ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని 50% ఇంక్రీజ్ చేస్తారు దట్ మీన్స్ 1.5తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది సో ఆబ్వియస్లీ 12T ఎప్పుడైతే మల్టిప్లై 1.5తో మనం మల్టిప్లై చేస్తామో అది ఎంత అవుతుంది 18T అవుతుంది 200ని 1.5తో మల్టిప్లై చేస్తే 300 అవుతుంది అండ్ అదేవిధంగా 16T మనం 1.5ని మల్టిప్లై చేస్తే 24T అవుతుంది అండ్ 200ని మల్టిప్లై చేస్తే 300 అవుతుంది సో మ్యాక్సిమం పిచ్ ఇన్ కంప్రెషన్ వచ్చేసి 18T 300 ఈ రెండింటిలో ఏదైతే మినిమం వాల్యూ వస్తుందో అది మ్యాక్సిమం పిచ్గా అడాప్ట్ చేస్తామన్నమాట అండ్ 24T or 300 mm ఈ రెండింటిలో ఏదైతే తక్కువ వస్తుందో టెన్షన్ కేసులో ఈ రెండింటిలో ఏదైతే తక్కువ వస్తుందో అది మ్యాక్సిమం పిచ్గా అడాప్ట్ చేస్తాము అండ్ దాన్ని మించకుండా మనము ఎన్ష్యూర్ చేసుకోవాలన్నమాట డిజైన్ చేసేటప్పుడు నెక్స్ట్ గేజ్ లెంగ్త్ ఆర్ జీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 100 + 40 or 200 mm దట్ మీన్స్ మ్యాక్సిమం గేజ్ లెంగ్త్ అన్నమాట ఈ టూ వాల్యూస్లో ఏదైతే మినిమం ఉంటుందో దానికంటే అది మించకూడదు అన్నమాట షుడ్ నాట్ బి మోర్ దెన్ అంటే ఏంది దానికంటే ఎక్కువ ఉండకూడదు అంటే అక్కడతో స్టాప్ అయిపోవాలి దట్ మీన్స్ మ్యాక్సిమం ఓకే మ్యాక్సిమం గేజ్ లెంగ్త్ అంతతో ముగిసిపోవాలి సో మ్యాక్సిమం అంటే ఎప్పుడు కూడా మనం టూ వాల్యూస్ ఏదైతే మ్యాక్సిమం అని చెప్పేసి అడిగి టూ వాల్యూస్ మన దగ్గర ఉంటే ఆ రెండింటిలో ఏది తీసుకుంటాం మనం మినిమం తీసుకుంటాం ఎందుకంటే ఆ మినిమం వాల్యూ దగ్గర అలోబుల్ లిమిట్ రీచ్ అయిపోయిన తర్వాత దానికంటే ఎక్కువ వెళ్ళిపోయాం అనుకోండి ఆబ్వియస్లీ అది అక్కడ డౌట్ఫుల్ అయిపోతుంది ఇప్పుడు 200 300 మన దగ్గర ఆప్షన్ ఉంది ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అన్నాము ఓకే మ్యాక్సిమము వాల్యూ ఫర్ సెలెక్టింగ్ ఇన్ ద డిజైన్ అని చెప్పేసి మనం అడగడం జరిగింది 300 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ 200 కూడా ఒక సైడ్ వచ్చింది అంటే అలోబుల్ లిమిట్ 200 అని చెప్పేసి మనకు ఒక సైడ్ చెప్పడం జరిగింది ఒకసారి 300 చెప్పడం జరిగింది సో 200 to 300 ఏరియా ఏంటంటే అది డౌట్ఫుల్ ఏరియా అనమాట అక్కడ ఫెయిల్యూర్ అయినా అవ్వడానికి అవకాశం ఉంది సేఫ్గా అయినా ఉండడానికి అవకాశం ఉంది సో ఆబ్వియస్లీ మన సేఫ్టీ కోసం ఏం చేస్తాం ఏదైతే మినిమం వాల్యూ వస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటాం అంతేనా కదా 200ని అడాప్ట్ చేసుకుంటాం సిమిలర్లీ ఇక్కడ కూడా
మ్యాక్సిమం గేజ్ లెంగ్త్ అడిగాడు. సో దట్ మీన్స్ ఇక్కడ 100+40 or 200 mm ఏదైతే మినిమం వాల్యూ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటాము గేజ్ లెంగ్త్గా. సో ఎండ్ డిస్టెన్స్, ఎడ్జ్ డిస్టెన్సెస్, పిచ్ అంతా మనం చూసాము. ఓకే, అండ్ మ్యాక్సిమం ఎడ్జ్ డిస్టెన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 12 tau ఎప్సిలాన్. సారీ, ఇది ఎప్సిలాన్ అంటే స్ట్రెయిన్. ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి ఓకే √250/FE. టౌ అంటే ఇక్కడ షియర్ స్ట్రెంగ్త్. ఓకే, ఆ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని మనం పుట్అవుట్ చేసుకొని ఫైనల్లీ మ్యాక్సిమం ఎడ్జ్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. వెన్ ద మెంబర్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు కరోషన్, కరోషన్కి గురయ్యింది అనుకోండి, దెన్ మ్యాక్సిమం ఎడ్జ్ డిస్టెన్స్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 40+40. ఓకే, మ్యాక్సిమం ఎడ్జ్ డిస్టెన్స్ అనేది ఇంత ఉండాలన్నమాట, అంటే దీనికంటే ఎక్కువగా ఉండకూడదు అనమాట. ఇదే ఫైనల్ లిమిట్, 40+40. టీ అంటే ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద థిన్నర్ ప్లేట్. ఇవన్నీ స్టాండర్డ్స్ అనమాట, ఐఎస్ 800లో మనకు దొరికిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్ రివెట్స్. సో వాట్ ఆర్ ట్యాక్ రివెట్స్? దే ఆర్ ద రివెట్స్ యూజ్ టు మేక్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ సింగిల్ యూనిట్. ఒక సింగిల్ యూనిట్ సంబంధించిన స్ట్రక్చరల్ కాంపోనెంట్ని మేకౌట్ చేయడానికి ఈ రివెట్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. బేసికల్లీ సో ట్యాక్ రివెట్స్ బేసికల్లీ మ్యాక్సిమం పిచ్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయడానికి మనం ప్రొవైడ్ చేసే అడిషనల్ సేఫ్టీ బోల్ట్స్ అనమాట. అంటే సేఫ్టీ కోసము మనం ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైనా ఒక మెంబర్లో 2 ఎలిమెంట్స్ యాక్ట్ అవుతున్నాయి అంటే దాన్ని ఒక సింగిల్ యూనిట్గా యాక్ట్ చేపించడానికి మనం కొన్ని బోల్ట్స్తో టై చే అదే దాన్ని జాయింట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు అది సింగిల్ జాయింట్గా అప్పుడు పిలుచుకోబడుతుంది. సో దానికోసం మనం యూస్ చేసే బోల్ట్స్ని ట్యాక్ బోల్ట్స్ అని చెప్పి ట్యాకింగ్ బోల్ట్స్ అని చెప్పేసి అంటారు, ట్యాక్ రివర్స్ అని చెప్పేసి అంటారు. ఆర్ అదర్వైజ్ ఏదైనా కాలం ఉంది, దాంట్లో కంప్రెషన్ మెంబర్ ఉంది. ఫర్ సపోజ్ కాలం అనేది ఒక కంప్రెషన్ మెమరీ కదా, దాంట్లో డిఫ్లెక్షన్ బక్లింగ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఈ మన ట్యాక్ బోల్ట్స్ని ట్యాక్ రివర్స్ని యూస్ చేస్తాం. సో దే డోంట్ క్యారీ ఎనీ లోడ్ బికాస్ వి కన్సిడర్ ట్యాక్ రివర్స్ నాట్ యాజ్ స్ట్రక్చరల్ యూనిట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ద లొకేషన్ ఆఫ్ గజెట్ ప్లేట్. ఇవి ఎటువంటి లోడ్ని అయితే క్యారీ చేయవు అనమాట, ఇది జస్ట్ ఎందుకు కనెక్షన్ కోసం మాత్రమే. ఓకే, ద మ్యాక్సిమం పిచ్ ప్రొవైడెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ట్యాక్ రివెట్ వెన్ 2 యాంగిల్ సెక్షన్స్ ఆర్ ప్లేస్డ్ బ్యాక్ టు బ్యాక్ టు గజెట్ ప్లేస్ గజెట్ ప్లేట్ యాజ్ 1000 mm ఇన్ కేస్ ఆఫ్ టెన్షన్, లెగ్స్ అండ్ 600 mm ఇన్ కేస్ ఆఫ్ కంప్రెషన్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తున్నట్టుగా ఇవి స్ట్రక్చరల్ రివెట్స్. స్ట్రక్చరల్ రివెట్స్ గజెట్ ప్లేట్కి త్రూ వెళ్తాయి, దాని యొక్క హెడ్ అండ్ షాంక్కి త్రూ ఓకే అవి డ్రైవ్ చేయబడతాయి. బట్ ట్యాక్ రివెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 యాంగిల్ సెక్షన్స్ని మాత్రమే, అంటే ఫిల్లర్ ప్లేట్ లేకపోతే కవర్ ప్లేట్ ఎనీ అదర్ ఓకేనా థిన్నర్ ప్లేట్ ఉంటుందో, అంటే గజెట్ ప్లేట్ మీన్స్ మెయిన్ ప్లేట్ అన్నమాట, అదే మన మెయిన్ దానికి సంబంధించిన డిజైన్ స్ట్రెంగ్త్ మనం క్యాలిక్యులేట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ ఫిల్లర్ ప్లేట్ లేకపోతే అదర్ యాంగిల్ సెక్షన్స్ ఛానల్స్ ఉంటే దాన్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ ట్యాక్ రివెట్స్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకు చెప్పబడింది ఏంటంటే మ్యాక్సిమం పిచ్ ప్రొవైడెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ట్యాక్ రివెట్ వెన్ 2 యాంగిల్ సెక్షన్స్ ఆర్ ప్లేస్డ్ బ్యాక్ టు బ్యాక్. ఓకేనా, ఈ విధంగా 2 యాంగిల్ సెక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రొవైడ్ చేయబడితే అప్పుడు మ్యాక్సిమం పిచ్ అనేది ఓకేనా 100 1000 mm ఇన్ కేస్ ఆఫ్ టెన్షన్. టెన్షన్ ఎప్పుడైతే అప్లై అవుతుందో అక్కడ ఆ కేసులో మనం 1000 mm ఉంచాలన్నమాట మ్యాక్సిమం పిచ్, అంటే దానికంటే ఎక్కువగా మించకూడదు. అండ్ లెస్ దాన్ 600 mm ఇన్ కేస్ ఆఫ్ కంప్రెషన్, అంటే 600 mm మ్యాక్సిమం, లెస్ దాన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, 600 mm ఇన్ కేస్ ఆఫ్ కంప్రెషన్, 1000 ఇన్ కేస్ ఆఫ్ టెన్షన్ అండ్ 600 ఇన్ కేస్ ఆఫ్ కంప్రెషన్. ది అబోవ్ రికమెండేషన్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ బోత్ యాంగిల్ అండ్ ఛానల్ సెక్షన్. ఛానల్ ఉన్నా కానీ యాంగిల్ ఉన్నా కానీ ఏ సెక్షన్స్ అయినా కానీ ఈ బోత్ వాల్యూస్ అనేవి ఈ బోత్ రికమెండేషన్స్ అనేవి వ్యాలిడ్ అనమాట. దాని తర్వాత వెన్ 2 ప్లేట్స్ ఆర్ అటాచ్డ్ టు ఏ గజెట్ ప్లేట్ బ్యాక్ టు బ్యాక్ దెన్ ద మ్యాక్సిమం పిచ్ ఇస్ టేకెన్ యాస్, ఈ విధంగా ఓకే 2 గజెట్ ప్లేట్స్కి బ్యాక్ టు బ్యాక్ అటాచ్ అయ్యాను అనుకోండి, 2 గజెట్ ప్లేట్స్కి త్రూ ఓకే బోల్టింగ్ అదే రివెటింగ్ అనేది చేయబడింది ఒక స్ట్రక్చరల్ రివెట్, అప్పుడు మ్యాక్సిమం పిచ్ 32 or 300 mm ఉండాలన్నమాట. మ్యాక్సిమం పిచ్ అంటే బోల్ట్ టు బోల్ట్ డిస్టెన్స్, అంటే ఇక్కడ మనకు కనపడలేదు బేసికల్లీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది పిచ్ డిస్టెన్స్ అండ్ ఇది పిచ్ డిస్టెన్స్. ఓకే, టాప్ వ్యూలో చూస్తే మనకు పిచ్ అనేది కనపడుతుంది, ఇక్కడ నుంచి చూస్తే మనకు పిచ్ కనపడదు. ఓకేనా, ఈ వ్యూ నుంచి చూస్తే మనకు పిచ్ అనేది కనపడదు, గేజ్ అనేది కనపడదు, ఇక్కడ నుంచి చూడాల్సి వస్తుంది అనమాట. సో అది ఎంత ఉండాలి, 32 టీ, అంటే టీ మీన్స్ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్, 300 mm. ఈ రెండిట్లో ఏదైతే మినిమం ఉందో ఆ వాల్యూగా మనం మ్యాక్సిమం పిచ్గా అడాప్ట్ చేస్తాము ట్యాక్ రివెట్స్ ఉన్న కండిషన్లో.
ఓకే అన్విన్స్ ఫార్ములా దాని తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ డయామీటర్ ఆఫ్ రివెట్ ఈజ్ నాట్ నోన్ ఎప్పుడైతే డయామీటర్ ఆఫ్ రివెట్ మనకు తెలియదో అప్పుడు డయామీటర్ ఆఫ్ రివెట్ మనం ఆల్మోస్ట్ తెలుసుకోవడానికి ఎంత డయామీటర్ని యూస్ ఏ డయామీటర్ కలిగిన రివెట్ని యూస్ చేయాలో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం 6.04 ఇంటూ రూట్ టీతో మల్టిప్లై చేస్తాం టీ అంటే ఇక్కడ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎ ఫీల్డ్ రివెట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫర్ ఎ ఫీల్డ్ రివెట్ ద పర్మిసిబుల్ స్ట్రెస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10% ఏదైతే ఫీల్డ్ రివెట్స్ ఉన్నాయో పవర్ డ్రివెన్ ఫీల్డ్ రివెట్స్ పవర్ డ్రివెన్ హ్యాండ్ రివెట్స్ అని చెప్పేసి స్టడీ చేస్తున్నాం కదా దాంట్లో ఫీల్డ్ రివెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేవి 10%గా రెడ్యూస్ చేయాలి ఓకే వెన్ కంపేర్ టు పవర్ షాప్ బోల్ట్స్ అనమాట పవర్ షాప్ బోల్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన 100 న్యూటన్ పర్ mm² స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో 10% తగ్గించాలి దట్ మీన్స్ 90% చేయాలి అని చెప్పేసి అర్థం దాని అంతే దాని తర్వాత ఓకే 90% మీన్స్ 90 న్యూటన్ పర్ mm² ఎందుకంటే 100% వచ్చేసి 100 న్యూటన్ పర్ mm² కదా ఆ విధంగా ద పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ రివెట్ అండర్ విండ్ లోడ్ కండిషన్ యాజ్ పర్ ఐఎస్ 800 కెన్ బి ఇంక్రీజ్డ్ బై 25% ఓకే విండ్ లోడ్ కండిషన్ ఉంటే కనుక విండ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా యాక్ట్ అయితే కనుక అప్పుడు పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన 25% ఇంక్రీజ్ చేయాలి దట్ మీన్స్ 1.25తో మల్టిప్లై చేయాలి లేకపోతే 1+0.25 అంటే 25% అంటే ఓకే 0.25 కదా డెసిమల్స్లో చెప్పాలంటే దాన్ని మనం ఏం చేయాలి 1తో సమ్ చేసి యాడ్ చేయాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 న్యూటన్ పర్ mm² దాని యొక్క స్ట్రెస్ అని చెప్పేసి అనుకోండి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఒరిజినల్లీ 100 న్యూటన్ పర్ mm² ఉంది అని చెప్పేసి అనుకోండి సో ఇప్పుడు 25% ఎలా పెంచుతాము మనము 100 × 0.25 చేస్తాము ప్లస్ 100 చేస్తాం ఓకే ఆ విధంగా చేస్తే మనకు వచ్చే వాల్యూని ఫైనల్లీ పర్మిసిబుల్ స్ట్రెస్ అండర్ విండ్ లోడ్ కండిషన్ వేసుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఒరిజినల్ పర్మిసిబుల్ స్ట్రెస్ అయి ఉంటే ఇంక్రీస్ చేసిన తర్వాత 125 అవుతుంది అంతే కదా ఎందుకంటే 25% అంటే 25% అంటే 100కి 25 అవుతుంది అప్పుడు 100+25 125 అవుతుంది హౌఎవర్ ద పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ రివెట్ అండర్ విండ్ అండ్ ఎర్త్ క్వేక్ లోడ్ కండిషన్ యాజ్ పర్ ఐఎస్ 800 కెన్ బి రెడ్యూస్డ్ బై కెన్ బి ఇంక్రీస్డ్ బై 25% ఎర్త్ క్వేక్ లోడ్ అండ్ అదేవిధంగా విండ్ లోడ్ రెండు ఒకవేళ కన్సిడరేషన్ చేసినా కానీ 25% పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది ఇంక్రీస్ చేస్తాము వెన్ థిక్నెస్ ఆఫ్ కవర్ ప్లేట్ ఈజ్ నాట్ గివెన్ ఒకవేళ కవర్ ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 12 mm, 10 mm, 8 mm ఎంత ఉంటుంది కదా మెయిన్ ప్లేట్ కంటే దాని హౌఎవర్ తక్కువ ఉంటుంది ఓకే ఒకవేళ ఇవ్వకపోతే ఓకే దెన్ ద థిక్నెస్ ఆఫ్ ద కవర్ ప్లేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దీనికంటే తక్కువగా ఉండకూడదు దట్ మీన్స్ దీనికంటే ఎక్కువగా ఉండాలి అని 5/8 × T main టీ మెయిన్ మీన్స్ థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ని మనము 5/8తో మల్టిప్లై చేయాలి ఓకే ఇప్పుడు టూ మెయిన్ ప్లేట్స్ ఉన్నాయి దాంట్లో ఏం తీసుకుంటారు ఏదైతే థిన్ ప్లేట్ ఉందో ఒకటి వచ్చేసి 12 mm ఒకటి వచ్చేసి 16 mm ఉంది దాంట్లో ఏం తీసుకుంటారు 12 mm తీసుకుంటారు ఓకే అండ్ దాన్ని మనం 5/8తో మల్టిప్లై చేస్తే అదే ఆ వచ్చిన వాల్యూనే మనం ఓకే అప్రాక్సిమేట్లీ థిక్నెస్ ఆఫ్ ద కవర్ ప్లేట్గా అజ్యూమ్ చేసుకుంటాం అండ్ ఇంకోటి మనం ఎన్షూర్ చేసుకునేది ఏంటంటే ఈ టూ కవర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో మనం ఫర్ ఎగ్జాంపుల్ డబల్ కవర్ బెడ్ జాయింట్ ఉంటుంది కదా దాంట్లో మనం టూ కవర్ ప్లేట్స్ అనేది టూ మైల్ స్టీల్ ప్లేట్స్కి ఏం చేస్తాం కనెక్షన్ ఇవ్వడానికి పైన కింద రెండు జాయింట్ ఇస్తాం అన్నమాట దాంట్లో ఆ టూ కవర్ ప్లేట్స్ యొక్క థిక్నెస్ని యాడ్ చేస్తే మెయిన్ ప్లేట్ యొక్క థిక్నెస్ని అది తగ్గకూడదు అన్నమాట సో ది స్టార్టింగ్లో ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను అండ్ ఇంకా అసంప్షన్స్ ఇన్ డిజైన్ ఆఫ్ రివెటెడ్ జాయింట్ ద అప్లైడ్ యాక్చువల్ లోడ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి షేర్డ్ బై ఆల్ ద రివెట్స్ ఈక్వల్లీ సో యాక్చువల్ లోడ్ ఏదైతే ఉందో అది రివెట్స్ అన్నిటిలో ఓకే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పేసి అనుకో అంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట అజంప్షన్ చేసుకుంటాం ద టెన్సైల్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ అండ్ బేరింగ్ స్ట్రెస్ ఎట్ దర్ రెస్పెక్టివ్ సెంటర్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి యూనిఫామ్ ఇవన్నీ ఎలా ఉంటాయంట ఎట్ దర్ రెస్పెక్టివ్ సెంటర్స్ ఓకే టెన్సైల్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది టెన్సైల్ స్ట్రెస్ వచ్చేసి ఓకే ఎక్కడైతే టెన్షన్ డెవలప్ అవుతుందో అండ్ షియర్ స్ట్రెస్ బేసికల్లీ బోల్ట్ యొక్క క్రాస్ సెక్షన్ దగ్గర అండ్ బేరింగ్ స్ట్రెస్ బోల్ట్ని మనం అదే షియర్కి సబ్జెక్ట్ అయిన తర్వాత ఏదైతే ఫెయిల్ అవుతుందో దాని యొక్క షాంక్ ఓకే దాని యొక్క గ్రిప్ దాని యొక్క క్రాస్ సెక్షన్ దగ్గర ఫెయిల్యూర్ వచ్చేస్తే షేరింగ్ ఫెయిల్యూర్ ఓకే బేరింగ్ ఎక్కడ వస్తుంది దాని యొక్క హెడ్ క్రాస్ సెక్షన్ దగ్గర
ఫెయిల్యూర్ వస్తే బేరింగ్ ఫెయిల్యూరు. సో అక్కడ యూనిఫామ్గా ఉంటాయి ఆ వాల్యూస్ అని చెప్పేసి, ఏ విధంగా మనం స్టార్టింగ్లో డిజైన్ స్టాండర్డ్స్ డిస్కస్ చేస్తామో ఆ విధంగా యూనిఫామ్గా ఉంటాయని చెప్పేసి అజంప్షన్ ఒకటి క్యారీ చేసుకుంటూ మనం డిజైన్ ప్రొసీజర్లు క్యారీ అవుట్ అవుతాం, అదే ప్రొసీడ్ అవుతాం. ద ఎఫెక్ట్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అనేది దీంట్లో నెగ్లెక్ట్ చేస్తాము. ఓకే, ఏ విధంగా ఒక బీమ్లో టాప్ అండ్ బాటమ్ ఫైబర్స్ దగ్గర బెండింగ్ అనేది మ్యాక్సిమం ఉంటుందో, బట్ దీంట్లో మనం నెగ్లెక్ట్ చేస్తాము. ద గ్రిప్ లెంగ్త్ ఈస్ ద సమ్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద టూ ప్లేట్స్. ఇప్పుడు ఈ టూ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు, గ్రిప్ లెంగ్త్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద టూ ప్లేట్స్ అవుతుంది. గ్రిప్ లెంగ్త్ ఈ ఎల్జీ అనేది 5.5 కంటే ఎక్కువగా మించకూడదు ఎల్ఎస్ఎం మెథడ్ ప్రకారంగా, అండ్ 8.5 కంటే మించకూడదు డబ్ల్యూఎస్ఎం మెథడ్ ప్రకారంగా. 5 అంటే ఇక్కడ నామినల్ డయా ఆర్ హోల్ డయా ఎలాగైనా చెప్పొచ్చు. ఓకే, ఈ గ్రిప్ లెంగ్త్ అంటే ఇక్కడ కూడా మనం డయాగ్రమాటికల్లీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా చూడండి, బ్లూ కలర్ ఓకే ఒక రెఫరెన్స్ లైన్తో. సో ఇది గ్రిప్ లెంగ్త్ అన్నమాట, టూ ప్లేట్స్ యొక్క థిక్నెస్ని కలిపితే. ఓకే, అండ్ సెక్షన్ 1.1 అనేది ఇక్కడ టియరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్ అన్నమాట. సెక్షన్ 2.2 మనకు బేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్ అక్కడ యాక్ట్ అవుతుందని చూపిస్తుంది, అండ్ సెక్షన్ 3.3 దగ్గర షేరింగ్ స్ట్రెంగ్త్ అనేది యాక్ట్ అవుతుందని చెప్పేసి చూపించబడుతుంది. ఓకే, ద ఫ్రిక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఏవైతే టూ ప్లేట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందో, ఇన్ని స్ట్రెసెస్ కన్సిడర్ చేసిన తర్వాత ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. g-d(t)(ft) ఏంటిది, టియరింగ్ స్ట్రెంగ్త్ షుడ్ బి లెస్ దెన్ n(rv) నెంబర్ ఆఫ్ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రివర్స్ ఇన్ షేడెడ్ రీజియన్, ఏదైతే రీజియన్లో షేడెడ్ అయ్యిందో ఓకే అక్కడ నెంబర్ ఆఫ్ రివర్స్ అనమాట. సో టోటల్లీ అక్కడ ఎక్కడ ఎన్ని ఉన్నాయి, 2 నెంబర్ ఆఫ్ రివర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, షేడెడ్ రీజియన్ ఆర్వి అంటే రివెట్ వాల్యూ ఆర్ డిజైన్ స్ట్రెంగ్త్, దట్ మీన్స్ టియరింగ్ స్ట్రెంగ్త్, బేరింగ్ స్ట్రెంగ్త్, షియరింగ్ స్ట్రెంగ్త్లో ఏదైతే మినిమం వాల్యూ వస్తుందో అది. సో దానికంటే కూడా ఇది తక్కువగా ఉండాలన్నమాట. సింగిల్ రివెటెడ్ జాయింట్ మీన్స్ వన్ లైన్ ఆఫ్ రివెట్స్, వన్ లైన్ ఆఫ్ రివెట్టింగ్ ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సింగిల్ రివెటెడ్ జాయింట్ అని చెప్పేసి ఉంటాము. ఇన్ దట్ లైన్ మల్టిపుల్ రివెట్స్ కెన్ బి దేర్, ఓకే ఆ లైన్లో మల్టిపుల్ రివెట్స్ అయితే ఎన్నైనా ఉండని మనం దాన్ని సింగిల్ రివెట్ జాయింట్ అని మాత్రమే అంటాము. ఒకవేళ డబల్ లైన్ ఉందనుకోండి డబుల్ రివెటెడ్ జాయింట్ అని చెప్పేసి అంటాము. సో ఒక లైన్లో ఎన్నైనా రివర్స్ ఉండవచ్చు అన్నమాట. సో లైన్ని బట్టి ఈ సింగిలా డబలా అని చెప్పేసి పేరు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ హియర్, లెట్స్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్.